హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇంక ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి అయితే చాలా సింపుల్గా 2 మినిట్స్ అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో మనకి కర్రీస్ ఏం లేనప్పుడు జస్ట్ ఇలా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గార్లిక్ రైస్ అనమాట. ఎక్కువ టైం కానీ పట్టదు అనమాట మనకు వచ్చేసి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలాగ 2 గార్లిక్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. కొన్ని అయితే ఒక 5 వరకు అయితే తీసుకున్నాను. ఇంకా అలానే 5 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం స్టవ్ పైన అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకైతే మనము ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుంటాం కదా, అవేం అవసరం లేదనమాట. ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా ఇలాగ మనమైతే ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అయితే మనకి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడైతే నేను 1 కప్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. చూసా కదా ఎంత, కొంచెం క్వాంటిటీగా చూపిస్తున్నాను వీడియో పర్పస్ కాబట్టి. ఇలాగ రైస్ అయితే మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకైతే ఆనియన్ అయితే కొంచెం ఫ్రై అయిపోతూ ఉంది కదా, ఇలాగా గోల్డెన్ రెడ్ కలర్లోకి అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకైతే మనకు టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ అయితే 1 టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కానీ ఇలా మిక్స్ చేసేటట్టుగా ఇలా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, మనకి ఈ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అయితే వెల్లుల్లి మనకి అలానే ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టాం కదా, ఇంకా అదైతే వేసుకొని ఇది పచ్చిమిరపకాయలు పోయేంత వరకు అయితే ఇలాగైతే మిక్స్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. అది మనం అన్నీ పచ్చి యాడ్ చేసాం కదా, అది కొంచెం పచ్చిమిరపకాయలు పోవాలన్నమాట. అప్పటి వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా అది కానీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే మనము సైడ్ తీసి పెట్టుకున్నాం కదా 1 కప్ రైస్ అయితే, ఇంకా రైస్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అయితే మనమైతే మంచిగా ఈ రైస్ అని మొత్తం అయితే ఇంకలా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకైతే రైస్ అయితే మనకు మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు సాల్ట్ అవన్నీ చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. చూపిస్తారు కదండి, ఇంక జస్ట్ 2 మినిట్స్లో మనకైతే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ కానీ మనకి చాలా బాగుంటుంది. జస్ట్ మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకొని అయితే ట్రై చేయండి, అంత బాగుంటుంది అనమాట రెసిపీ. ఇందులోకి మనకి సైడ్ కానీ ఒక ఆమ్లెట్ పెట్టుకున్నామంటే ఇంకా వేరే లెవెల్ అనమాట టేస్ట్ అయితే. చూసారు కదా మనకైతే టేస్టీ టేస్టీ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే చూసారు కదండి, మనకైతే వెజిటేబుల్స్ అవసరం లేకుండా జస్ట్ 2 మినిట్స్లో అయితే ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లో ఒక్కరమే ఉన్నామనుకోండి, ఇంకేం కర్రీస్ చేసుకుంటాంలే అని చెప్పేసి అలా బతికిస్తూ ఉంటాం కదా మన లేడీస్ అందరము. అలాంటప్పుడు ఈ రెసిపీ అయితే మీరైతే ట్రై చేయండి, సింప్లీ సూపర్ అనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.